नागर कर्नूल जिला कल्वकुर्ति डिविजन मरियु अच्चंपेट नागर कर्नूल जिला व्याप्तंगा बाइक रैली निर्वहिंचारु। सीआईटीयू यूनियन नायकुलु सीआईटीयू वारी आध्वर्यंलो बाइक रैली निर्वहिंचडं जरिगिंदि। नवंबर 26न जरिगे देशव्याप्त सार्वत्रिक सम्मेलनं विजयवंतं चेयालनि बाइक रैली मोडी केंद्र प्रभुत्वं कार्मिक प्रजा व्यतिरेक निनादालनु प्रतिघटिस्तू ई कार्यक्रमंलो मीडियातो इला मात्लाडारु। इंदुलो सीआईटीयू जिला अध्यक्षुलु आंजनेयुलु मरियु सीआईटीयू जिला नायकुलु श्रीनिवासुलु एपी मल्लय्य यूटीएफ जिला नायकुलु శ్రీశైలం మున్సిపల్ కమిషనర్ జిల్లా ఉపాధ్యక్షులు బాలయ్య యాదయ్య సుదర్శన్ రెడ్డి దర్శన్ రెడ్డి నాగయ్య ఎలక్ట్రిషియన్ డిపార్ట్మెంట్ భవన నిర్మాణ కార్మిక సంఘం ఆర్టీసీ యూనియన్ పలు కార్మిక సంఘాలు పాల్గొని విజయవంతం చేశారు। रेप सेप्टेंबर 26 तारीखन देशव्याप्त सार्वत्रिक सम्मे को केंद्र कार्मिक संघा 9 कार्मिक संघा पिपचनाई अंदर भागना राष्ट्र में उठी सीआईटी तो इतर कार्मिक संघा अदे विधा कोई फेडरेशन अन्नी स्थाक यूनियन अभी कल रेप सोताजु केन्द्र बीजेपी प्रभुत् రైతు వ్యతిరేక ప్రభుత్వం అదే విధంగా కార్మికుల వ్యతిరేక ప్రభుత్వం అసంఘటిత రంగ కార్మికుల వ్యతిరేక ప్రభుత్వం అందుకనే ఈ రోజు కార్మిక వర్గానికి తీవ్రమైనటువంటి నష్టం కలిగే విధంగా ఈ రోజు విధాన ప్రజానికి కుట్ర పన్నుతా ఉంది। అందుకోసం సమస్త కార్మిక లోకమంతా ఏకమై రేపు సెప్టెంబర్ 26వ తారీఖున జరగబోయే సమ్మె ద్వారా ఈ కేంద్ర ప్రభుత్వానికి కళ్ళు కనిపించేలాగా నవంబర్ 26వ తారీఖు నాడు జరగబోయే సార్వత్రిక సమ్మేళనలో పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి కళ్ళు తెరిపించాలని చెప్పేసి కార్మిక వర్గం అంతా భావిస్తా ఉంది। ఈ రోజు దేశంలో స్వాతంత్రం రాకముందు నుంచి అనేక కార్మిక చట్టాలు సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను 4 కోట్లుగా విభజించి ఈ రోజు మరి కార్మికుల యొక్క పొట్టగొట్టడానికి అదే విధంగా కార్పొరేట్ సంస్థలైనటువంటి గుత్త పెట్టుబడిదారీ సంస్థలైనటువంటి బహుళజాతి సంస్థలైనటువంటి అనిల్ అంబానీ ముఖేష్ అంబానీ ఆదాని లాంటి పెట్టుబడిదారులకు లాభం చేకూర్చే విధంగా ఈ రోజు ప్రభుత్వాలు వ్యవహరిస్తా ఉన్నాయి। దేశంలో సృష్టించేది అసంఘటిత రంగ కార్మికులు కానీ ఈ రోజు పని గంటలు పెంచడానికి ప్రభుత్వం కుట్ర చేస్తా ఉంది। ఈ ఉన్న పని గంటలు 8 గంటలు ఈ పని విధానాన్ని రద్దు చేసి 12 గంటల పని విధానాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తా ఉంది। ఇప్పటికే ఇల్లీగల్ గా అంటే కార్మికులని వాళ్ళ కనీస వేతనాలు అమలు చేయకుండా వారికి సరైనటువంటి వేతనాలు ఇవ్వకుండా నిర్బంధంగా 12 గంటలు కార్మికులతోటి వెట్టిచాకిరి చేయించుకున్నటువంటి మరి యాజమాన్యంపైన చర్యలు తీసుకోకపోగా పైగా దాన్నే ఈ రోజు ఇంప్లిమెంట్ చేసేందుకోసం కుట్ర పన్నుతా ఉంది। దీని కార్మిక వర్గం అంతా తిట్టుకొట్టడానికి రేపు మరి నవంబర్ 26వ సార్వత్రిక సమ్మె ద్వారా తెలియజేయడానికి కార్మిక వర్గం అంతా సిద్ధంగా ఉంది। అదే విధంగా మరి యూనియన్ రిజిస్ట్రేషన్ లేకుండా కనీస వేతనాల్ని అడిగే హక్కు లేకుండా ఈ రోజు ప్రభుత్వం కుట్ర చేస్తా ఉంది। దీన్నంతా తిప్పికొట్టనికి కార్మిక వర్గం అంతా సిద్ధమవుతా ఉంది। అదే విధంగా కరోనా సమయంలో ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మరి పేదలకు 7500 ప్రతి కుటుంబానికి ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం లాక్డౌన్ విధించి లాక్డౌన్ విధించడం అనేటటువంటిది సరైంది కాదని నేను చెప్పడం లేదు కానీ ఆ ఎలాంటి చర్యలు చేపట్టకుండా లాక్డౌన్ విధించి మరి తీవ్రమైనటువంటి పనులు లేక అసంఘటిత రంగ కార్మికులకు హామాలి గాని ఆటో గాని అదే విధంగా మున్సిపల్ కార్మికులు గాని మరి భవన నిర్మాణ కార్మికులు గాని తీవ్ర ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి ఉన్నది। అందుకని కుటుంబానికి 7500 ఇవ్వమని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేశా కూడా ఈ ప్రభుత్వం పట్టించుకున్నటువంటి పాపన పోలేదు। అందుకని ఈరోజు సిఐటితో పాటు ఇతర కార్మిక వర్గం అంతా ఐక్యమై రేపు జరగబోయే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెని జయప్రదం చేయాలని చెప్పేసి కార్మిక వర్గానికి సిఐటియు విజ్ఞప్తి చేస్తాం। మనము ఈ రోజు బైక్ ర్యాలీ తీశాము। 26 తారీఖు నాడ మొత్తములో పెద్ద ఎత్తున ఇక్కడ కార్మికులంతా కదిలి పెద్ద ఎత్తున సమ్మె జరగబోతా ఉంది। కాబట్టి మనకి
మోడీ ప్రభుత్వం చేసిన అన్యాయం కార్మికులు గుండెల్లో పెట్టుకొని రేపు వచ్చే ఎన్నికల్లో ఏం చేస్తారో ఆయనకే తెలిసి ఉండాలి కాబట్టి మాకున్న జీవో తీసి కొత్త జీవోలు పెట్టడం ఎందుకు ఉన్న జీవో ఉన్నట్టు ఉంచి ఇచ్చే బెనిఫిట్ ఇవ్వాలి కానీ ఉన్నవి తీసేసి లేని పెడతాం అనడానికి ఈ ప్రభుత్వాలకు ఎందుకు మరి అనిపిస్తలేదు మరి 26 తారీఖు నాడు మేమంతా ఐకమత్యమయ్యి తిప్పికొట్టే విధానాన్ని లేబరు మొత్తం లేబర్ అంటే వీళ్ళకు చులకనగా పార్టీలకు కానీ ప్రతి నాయకులకు కానీ అందరికీ కానీ చాలా చులకనగా కనిపిస్తా ఉన్నాం ఈ లేబరు తిప్పికొడితే ఈ ప్రభుత్వాలు ఉండవు ఎక్కడ గుడక ఏది ఉండదని కూడా గుర్తించుకోవాలని మనవి చేస్తా ఉన్నాం దేశవ్యాప్తంగా జరిగే సమ్మె సంవత్సర కాలం తిరగకముందు రెండోసారి కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం ఆధీనంలో కార్మికులు కర్షకులు కష్టజీవులంతా కలిసి రెండోసారి సమ్మెలో పాల్గొంటున్నారు ఈ సమ్మె కష్టజీవుల అసంతృప్తికి ఒక నిదర్శనంగా నిలిచిపోతుంది రైతులు ప్రధానంగా కార్మికులు కాకుండా రైతులు దేశానికి అన్నం పెట్టే రైతులు ఈ రోజు కొత్త రైతుల మీద పెద్ద బండమోపే ఒక ముఖ్యమైన మూడు చట్టాలు తీసుకొచ్చారు అందులో కార్పొరేట్ సంస్థలకు భూములను ధారాదత్తం చేయడం కోసం పండించే పంట రైతు గిట్టుబాటు ధర చెల్లించకుండా కార్పొరేట్ సంస్థలే నిర్ధారణకు రావడం వాళ్ళే ఇష్టం వచ్చిన ధర కొనుక్కోవడానికి ఆ విధంగా రైతులను దివాలా తీసే పద్ధతి స్వేచ్ఛా మార్కెట్ పేరుతో ఎక్కడే నమ్ముకోవచ్చని ఇప్పుడున్న మార్కెట్ యార్డులు అమ్మేయడానికే ప్రభుత్వ సంస్థలను అమ్మేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది మొత్తం మీద ఎఫ్సిఐ నుంచి కూడా ధాన్యం కొనుగోలు ఆపేయబోతున్నారు దీనికి అనుగుణంగా దేశవ్యాప్తంగా పేదలకు అందించే రేషన్ షాపులన్నీ బంద్ కాబోతున్నాయి పరిస్థితి కాబట్టి పేద ప్రజల పొట్టగొట్టడానికి కోసం మొత్తం కష్టజీవులను నాశనం చేసి కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూర్చే విధానాలు రాబోతున్నాయి ఇటువంటి దుర్మార్గమైన చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రేపు జరపబోయే కార్మిక కర్షక రైతాంగ పోరాటానికి ఉపాధ్యాయ సంఘాలు కూడా పెద్ద మొత్తంలో మద్దతు ఇస్తున్నాయని తెలియజేసుకుంటూ ఆ 26వ దేశవ్యాప్త సమ్మెను పూర్తిగా బలోపేతం చేసి సక్సెస్ చేయాలని మేము కోరుతున్నాం.